చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే చచ్చిపోయారంటే అమరావతిలో ఉద్యమంలో రైతులు చచ్చిపోయారని చెప్పి ముసలోళ్ళు ముసలోళ్ళు మామూలుగా చనిపోతే సేమ్ అదేటువంటి ఉద్యమం జరిపారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అని చెప్పి నిజం గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు. తప్పకుండా నిజం అనేది కొంత లేట్ అయినప్పటికీ నిజమే గెలుస్తుంది. 1000 కోట్లు తిన్న రాబందు ఒక గాలివానకు కట్టుకుపోయినట్టు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల్ని 2 ఎకరాల నుంచి బిగిన్నాడు. ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. భువనేశ్వర్ గారు నడిపేటువంటి హెరిటేజ్ కంపెనీ కూడా అవినీతి సొమ్ముతో చంద్రబాబు నాయుడు స్థాపించి ఆవిడకి అప్పచెప్పాడు. మీరు కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారులు ఉంటే దాని మీద విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. అదే చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోతే ఆ కంపెనీ అట్టాగే ఉంటుంది. పూర్తిగా అవినీతి సొమ్ముతో కూరుకుపోయినటువంటి కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబం. ఎందుకంటే ఎన్టీ రామారావుకి 7 కొడుకులు 4 కూతుళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో కానీ భువనేశ్వర్ గారి స్థాయిలో కానీ ఆ కుటుంబంలో ఎవడన్నా 5 వయసులు ఉన్నారా? ఎన్టీ రామారావు ఆస్తులు సమానంగానే పంచాడు. అట్లాగే కర్జూర్ నాయుడు ఏమి ఇచ్చాడు? 4 పిల్లలు, వీడికి 1 అరెకరం ఇచ్చి ఉంటాడు. ఆ పన్ననటువంటి బీడు పొలం 1 అరెకరం ఇచ్చి ఉంటాడు. వీడు 1 అరెకరం దున్ని ఈయనన్ను ఆయన కలిసి నిజం గెలిపించి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంపాదించి ఈరోజు రాజకీయ పార్టీ నడపడానికి ఢిల్లీ లాయర్లకు ఎంత ఖర్చు పెట్టారు? ఈ 45 రోజుల్లో దాదాపు 30 కోట్ల రూపాయలు లాయర్లు ఫీజులు కట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన? నిజం గెలిస్తే 30 కోట్లు కాదు 30 లక్షల రూపాయలు ఫీజులు కట్టగలరా? ఈరోజు బస్సు తయారు చేసుకొచ్చేసారు బాంబే నుంచి, 7 కోట్ల రూపాయలు బస్సు. ఇది కూడా 1 ఎకరంలో దున్ని చేసినవి అని ఇవన్నీ కూడా. కాబట్టి నిజం గెలుస్తుంది 100%. నిజం గెలవబట్టే ఆ థియేటర్ 420 గాడు జైల్లో కూర్చుని పోతలు లెక్క పెడుతున్నాడు. ఇంకా దేవుణ్ణి కోరుకోమనండి, నిజం గెలవాలని చెప్పి తిరగమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆవిడ కోరిక కనుక నెరవేరితే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. అతను చేసినటువంటి పాపాలకి అకృత్యాలకి జనసేన తెలుగుదేశం కలిసి పీకుతామని చెబుతున్నారు. 2014లో జనసేన తెలుగుదేశం కలిసి లేవా? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే యాంటీ ఉన్నటువంటి ఓటును చీల్చడానికి పవన్ కళ్యాణ్ సిపిఐ సిపిఎం బిఎస్పీని కలుపుకుని కూటమిగా ఏర్పాటు చేసి తెలుగుదేశానికి ఉన్నటువంటి వ్యతిరేక ఓటు చీల్చడానికి ప్రయత్నించలేదా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయటానికి. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు అవసరం అయితే అవసరం వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు అతను. అతను ఒక యాక్టర్, అదొక జనసున్నా. ఈ తెలుగుదేశం పార్టీ లోకేష్ ఢిల్లీ పారిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు సమర్థుడైతే, చంద్రబాబు నాయుడు కొడుకు మగాడైతే ఇంట్లో ఆడాళ్ళు వచ్చి తిరగాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారసుడు ఎవడు? నారా లోకేష్. వీడు జాతీయ ప్రధాన కార్యదర్శి, తొక్క తోలు, వీడు ఎర్ర బుక్కు పెట్టా, దాంట్లో నీ పేరు రాసా నీ పేరు రాసా, ఆడ నొత్తబోంతే ఈ నొత్తబోంతే అని సొల్లు కబుర్లు చెప్పాడు కదా సొల్లు నా కొడుకు. మరి ఇప్పుడేమో ఢిల్లీ పారిపోయి అమ్మనే పిల్లల్ని తిప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకు నిజంగా మగాడైతే, నాయకుడైతే, నాయకుడు లక్షణాలు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు భార్య వచ్చి తిరగాల్సినటువంటి గతి ఉంటుందా? వీడు అసమర్థుడని మేము మొదటి నుంచి చదువుతున్నాం, వీడు పప్పుగాడని మేము మొదటి నుంచి చదువుతున్నాం, వీడు పప్పుగాడు అసమర్థుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి భార్య లోకేష్ గారి తల్లి గారే వీడు ఎందుకు పనికిరాని సవట సన్నాసి కాబట్టి నేను తిరుగుతున్నానని చెప్పి నిజం గెలవాలని చెప్పి ఆవిడ తిరుగుతుంది. నిజం గెలిచింది. వీడు సొంట, వీడు పప్పుగాడు అని చెప్పి ఆవిడే రుజువు చేసింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 420 గాడు చేటరు. ఆడు చేసినటువంటి పాపాల పనిని నిజం లేట్గా అయినా సరే గెలుస్తుంది. నిజం గెలవబట్టే 420 గాడు ఓసలు లెక్క పెడుతున్నాడు.